బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి, మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గాని కొంచెం సీరియస్ ఇంజురీస్ గాని ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ అవడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈ రోజే ఎవరైతే చనిపోయారు వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను, అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం, ఆ కుటుంబ వాళ్ళు మనం తేలేం, అది జీవితాంతం తీరని లోటు. రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను చెప్పడం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్, దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదు అనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈఎస్సీజెడ్లోకి వస్తే అచ్యుతాపురంలో 1949 ఎకరాలు ఉంది, ఇక్కడ 95 ప్లాట్లు ఉన్నాయి, 66 ప్లాట్స్ లో ఇప్పటికే అలాట్ చేశారు, అందులో 36 వచ్చాయి, 26 పనిచేస్తున్నాయి. ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంగూరు కూడా ఉంది. ఈ 2 ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే 280 యూనిట్లు 208 యూనిట్లు వస్తాయి, బోత్ ఎస్సీజెడ్ నాన్ ఎస్సీజెడ్ రెండు కలిపి. అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం, అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 24, 21, 3, 22, 4, 23, 5 ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఇది ఒకటి, ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్, ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ని మనం చూసాం, చాలా భయంకరం, వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన
ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక ఐఫోర్ కమిటీ కూడా వేశారు. ఆ ఐఫోర్ కమిటీ వేశారు, నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎగ్జిక్యూషన్ జీరో. దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి. దానిపైన మీరు చూస్తే జీవో 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో 79 రిలీజ్ చేశారు. కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తాను, కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేము. ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ, నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్ట్లకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి. అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి.